చాలాసార్లు సోషల్ మీడియాలలో పిచ్చి పిచ్చి పోస్టులు పెట్టడం నా మీద చాలా ట్రోలింగ్స్ చేస్తున్నారు. ఎందుకంటే నేను ఒక మామూలుగానే సినిమా అమ్మాయి అనగానే తిరుగుబోతులు, ఇంకా చెప్పాలంటే పచ్చి బిచ్ తెలుగులో, అచ్చ తెలుగులో. వెరీ అన్ఫార్చునేట్ అంటే కొంతమంది మీడియా, మరికొంతమంది సోషల్ మీడియా ఎంతసేపు ఆడవాళ్ళ బతుకుల మీద, ఆడవాళ్ళ దేహాల మీద పడి డబ్బులు సంపాదించుకోవడం, ఫలానా హీరోయిన్ ఫలానా చోట పట్టుబడింది, ఫలానా టీవీ నటి ఇంకో చోట పట్టుబడింది, అరే ఒక టెర్రరిస్ట్ని పట్టుకుంటే అంత గొప్పగా చూపించరు, ఒక దుర్మార్గుని పట్టుకోరు, అవినీతి చేసే రాజకీయ నాయకుడిని పట్టుకోరు, ఫ్రాడ్ చేసామని ఒక 5 నిమిషాలు చూపించి వదిలేస్తారు. మొన్న మొన్న డ్రగ్స్ కేసులు కూడా 3 రోజులకి ఎవరో మీడియా నోరు నొక్కేసిందని నోరు మూసుకున్నారు ప్రజలకు చెప్పడం. ఆడపిల్లల మీద ప్రతిసారి పదే సంబంధం లేకుండా నేను పాలిటిక్స్లోకి వచ్చిన దగ్గర నుంచి రకరకాల పార్టీ వాళ్ళు, టీఆర్ఎస్ అయితేనేమి, వైసీపీ అయితేనేమి, టీడీపీ అయితేనేమి, కాంగ్రెస్ అయితేనేమి టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. నేను ఎవరికి భయపడే సమస్య లేదు. అంత నిజంగా అంటే నేను నెక్స్ట్ గన్ లైసెన్స్ కూడా సజ్జనార్ దగ్గర తీసుకుంటాను. నా ప్రాణాల మీదకి వస్తే నేను ఎవరినైనా చంపడానికి కూడా నేను సిద్ధంగానే ఉన్నాను. ఎందుకంటే నన్ను చాలామంది త్రేటన్ చేస్తున్నారు, ఆంధ్రాలో దేవాలయాలు కూలగొడుతున్నారు. ఈ విషయం మీద యాజ్ ఏ హిందూ నేను మాట్లాడా, నేను గొప్పగా చెప్పుకుంటే నేను హిందూ, ఎవడిని పిక్తాడో నేను కూడా చూస్తాను. మా దేవాలయాల మీద దాడులు జరిగినప్పుడు దేవాలయాల మీద హింసలు ఎందుకు చేస్తున్నారు, దేవుళ్ళ మీద దాడులు ఎందుకు చేస్తున్నారు అంటే వైసీపీ వాళ్ళ అటాక్ ఎలా ఉండిందంటే రోడ్లు దింపుతాము, నిన్ను రోడ్లో కనిపిస్తే పిచ్చకొట్టుడు కొడతాము, ఏమనుకుంటున్నారు వారు, ఎలా రాడ్లు దింపుతారో నేను కూడా చూడాలనుకుంటున్నాను. నా జోలికంటూ వస్తే నేను చేతగాన్నలాగా నోరు మూసుకుని ఇంట్లో కూర్చున్న టైప్ అస్సలు కాదు. రాజ్యాంగము స్త్రీకి స్వేచ్ఛ స్వాతంత్ర్యం కల్పించింది, స్త్రీ స్వేచ్ఛగా మాట్లాడవచ్చు అన్నారు. కానీ అనగారిన జాతి ఎవరిదన్నా ఉందంటే స్త్రీ జాతి, అవునా కదమ్మా? అనగారిన జాతి అనగదొక్కిన జాతి, ఆకాశం అంత స్త్రీ అన్నారు, భూమి లెవెల్కి తొక్కేశారు. 2021లో పాతాళం నాకు కావాలి. నేను మీడియా ముఖంగా అడుగుతున్నాను, తప్పించుకొని పారిపోయిన మాధవి లేక ఎవడు చూశాడు నేను తప్పించుకొని వెళ్తుంటే? ఏ బోక్గాడు చూశాడు, ఏ బోక్గాడు బుక్ చేశాడు, ఏ బోక్ హోటల్లో బుక్ చేశారు, వాళ్ళందరి పేర్లు నాకు కావాలి. నేను అడుగుతున్నా పబ్లిక్గా, సోషల్ మీడియాలో మిమ్మల్ని వ్యక్తిగతంగా అంటే టార్గెట్ చేయడానికి కారణం ఏంటి? అసలు గుడులు పూలు చేసినందుకు. అలాగే రాజ్యాంగం మనకు హక్కుల కంటే కూడా విధులు కేటాయించింది అని చెప్పాను. దానికి ఇక్కడ ఎక్కడో కులాలు తీసుకొచ్చారు అంటారు, పైగా భయపడి పారిపోయింది. ఎంతకని భరిస్తానండి? సోషల్ మీడియాలో ఒక హద్దు ఉంటుంది. నేను కూడా అమ్మాయినే, నాకు కూడా ఒక హద్దు ఉంటుంది, నాకు కూడా ఒక పేషెన్స్ లిమిట్ ఉంటుంది. ఎన్నిసార్లు అంటారు, ఎన్నిసార్లు తొక్కేస్తారు, ఎన్నిసార్లు మాకు స్వేచ్ఛ స్వాతంత్రాలు లేవు. ఏమంటే కుల సంఘాలు వస్తున్నాయి, కుల సంఘాలు వచ్చేస్తున్నాయి, మమ్మల్ని అనగదొక్కుతున్నారు అని. అంటే అన్నింటికంటే అనగదొక్కిన జాతి మా స్త్రీ జాతి. మాకే సంఘం లేదే, ఉన్నాయి సంఘాలు, కేవలం చెప్పుకోవడానికి మాత్రమే ఉన్నాయి తప్ప న్యాయం చేకూర్చడానికి అస్సలు లేవు. ఈ పోస్ట్ చూసి రేపు నేను సూసైడ్ చేసుకుంటే మీ అందరికి హ్యాపీనా? ఇలానే కదా చంపేయాలనుకుంటున్నారు మీరు సినిమా హీరోయిన్లని అయితేనేమి, లేకపోతే స్త్రీ ముందుకొచ్చి ఏదన్నా ఒక అభ్యుదయంగా మాట్లాడితే నేను సూసైడ్ చేసుకుని చచ్చిపోతాను, మీ అందరికి హ్యాపీనా? ఈ పోస్టులు పెట్టిన వాళ్ళకి హ్యాపీనా? ఈ పోస్ట్ చూస్తే మా అమ్మ నాన్నల రియాక్షన్ ఎట్లుంటుంది? వాళ్ళు మోడ్రన్ కల్చర్లో పెరిగిన వాళ్ళు అస్సలు కాదు. వాళ్ళు ఎక్కడో ఆంధ్రాలో ఒక పల్లెటూరులో పెరిగినటువంటి మామూలు మధ్యతరగతి తల్లిదండ్రులు నా తల్లిదండ్రులు. ఇవి చూసి మా అమ్మ గుండాకి చేస్తే ఎవరు సమాధానం చెప్తారు? ఈ పూరం బోకు అడ్డమైన బోకు బూతులు వస్తున్నాయి నాకు. బోకు ముండా కొడుకులు చెప్తారా? పోస్టులు పెట్టిన వాళ్ళు కుల సంఘాల పేరుతో గ్రూపుల్లో ఏం పెట్టారు? అంబేద్కర్ వారియర్స్. మాకు రెస్పెక్ట్ ఉంది, చాలా రెస్పెక్ట్ ఉంది. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానే అందరూ ఫాలో అవుతున్నారు. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.